నమస్కారం, చందు ఆర్కి న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పోలవరం పూర్తికి చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం. రంగంలోకి అంతర్జాతీయ నిపుణుల బృందం. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ అభివృద్ధి. ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఉదయం 6 గంటలకే ఏపీలో ఇంటి వద్దకు పెన్షన్లు. సీఎస్ కీలక ఆదేశాలు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఘన విజయం. సంబరాల్లో మునిగితేలిన అభిమానులు. పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ జలవనరుల బృందం ఆంధ్రప్రదేశ్కు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో వారు రంగంలో దిగారు. అమెరికా, కెనడాకు చెందిన 4 ఎక్స్పర్ట్స్ శనివారం ఢిల్లీకి చేరుకోగా నేటి నుంచి పోలవరంలో 4 రోజుల పాటు వారు పర్యటించనున్నారు. 2 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించనున్నారు. ఆ తర్వాత ప్రతి నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించేలా షెడ్యూల్ రూపొందించారు. అనంతరం 2 రోజుల పాటు మేధోమథనం చేరున్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్తో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జలసంఘం నిపుణులు, సిఎస్ఎంఆర్ఎస్ ప్రతినిధులు, వ్యాప్కోస్, బావర్, కెలార్, మేకా కంపెనీల ప్రతినిధులు, అంతర్జాతీయ డిజైన్ సంస్థ అఫ్రి ప్రతినిధులు పోలవరం సందర్శించనున్నారు. ఆ తర్వాత నైపుణ్య ఏజెన్సీలు, వివిధ ప్రొఫెసర్లు నిపుణులతో అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగకపోవడానికి ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అవసరమని గుర్తించిన కేంద్ర జలసంఘం ఇప్పటికే డిజైన్ రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్ ఏజెన్సీ అఫ్రిని ఆశ్రయించింది. వీరికి తోడు అమెరికాకు చెందిన డేవిడ్ బిపాన్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డోనిల్లీ, సీస్ హించ్ బెర్గర్లను నియమించారు. అంతర్జాతీయ డ్యామ్ భద్రతా నైపుణ్యం, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ సొల్యూషన్స్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ వంటి అంశాల్లో ఈ నిపుణులకున్న అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉపయోగపడుతుందని కేంద్ర జలసంఘం తెలిపింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో సమానంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి యనమూరి రేవంత్ రెడ్డి అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై అధికారులకు సూచనలు చేసి సత్వరమే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వరంగల్ నగరంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, సిఎస్ శాంతికుమారి సహా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణం ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అవుటర్ రింగ్ రోడ్ నుంచి టెక్స్టైల్ పార్కు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మార్గం ఉండాలని సూచించారు. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నగరానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి టెక్స్టైల్ పార్కును తొందరలోనే ప్రారంభించబోతున్నాం. ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం, ఎడ్యుకేషన్ అండ్ ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ఇవన్నిటినీ ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం. తప్పకుండా వాటి అన్నిటి మీద ఫోకస్ పెడతాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నేను ఫ్రీక్వెంట్గా వరంగల్ నగరానికి పర్యటనకు వస్తూనే ఉంటా. మెడికవర్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని నేను వినాలనుకుంటున్నా. ఆ దిశగా సిబ్బంది యాజమాన్యం పనిచేయాలని తెలియజేస్తూ. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన పెన్షన్లను జూలై 1వ తేదీన లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ క్రమంలోనే స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు అందించనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారుల చేతుల్లో పెట్టాలని సీఎస్ ఆదేశించారు. అందుకు ముందుగానే డబ్బులు బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకుని ఉంచుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక పెరిగిన పెన్షన్ 4,000తో పాటుగా గత 3 నెలల బకాయిలు 3,000 కలిపి జూలై 1వ తేదీన లబ్ధిదారులకు 7,000 అందనుంది. జూలై 1వ తేదీన 90% లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయాలని ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించారు. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో మొత్తం 65,18,496 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు.
ఇందుకోసం ప్రభుత్వం 4,399.89 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేసింది. ఇక 1వ తేదీ రోజు పెన్షన్లు అందని వారికి తర్వాత రోజు ఖచ్చితంగా అందజేయాలని స్పష్టం చేశారు. ఇక పెన్షన్ల పథకానికి సంబంధించిన పేరును ఎన్టీఆర్ భరోసాగా పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఇలా సీఎం ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 1వ తారీఖు నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. ఏప్రిల్ నుంచి కూడా లెక్క పెట్టుకుని ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిపి 3,000 రూపాయలు ప్లస్ జూలై 4,000 కలిపి 7,000 రూపాయలు రేపు 1వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి నేరుగా ఇంటికి తీసుకొచ్చి వారికి స్వయంగా అందించే కార్యక్రమాన్ని కూడా మరి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా అందించడం జరుగుతుంది. అర్హులైనటువంటి అందరికి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో ఎక్కడా కూడా గతంలో చాలా బోగస్ ఉన్నాయి ఇక్కడ కూడా మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ కూడా మేము అరికట్టి ప్రజాధనాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా చేయాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే గతంలో చూసాం, గత ప్రభుత్వంలో పెన్షన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్టీ రామారావు గారు 75 రూపాయలతో పెన్షన్, 30 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేశారు. దాన్ని 75 రూపాయలు చేస్తే తర్వాత 200 ఉన్న పెన్షన్ ని 2,000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. 2,000 రూపాయలు పెన్షన్ 3,000 రూపాయలు చేస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిన వెంటనే చేస్తానని తర్వాత దశల వారీగా అని చెప్పి మరి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాల పాటు ప్రజలను మోసం చేశారు. దాదాపు 30,000 రూపాయలు వాళ్ళు, ప్రతి ఒక్క పెన్షన్దారుడు 30,000 రూపాయలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం 4,000 రూపాయలు ఇవాళ మేము పెన్షన్ ఇవ్వడం అనేది ఇవాళ ఇది ఒక, ఎందుకంటే అవ్వాతాతలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వితంతులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, 100% ఉన్నటువంటి వికలాంగులకు కూడా ఇవాళ 15,000 రూపాయలు, ఇవన్నీ కూడా మేము చేసుకుని ముందుకెళ్ళబోతున్నాం. మరి ప్రజలకి న్యాయం చేయాలి, ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పరిపాలన అందించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మరి ప్రజా దర్బారులు ప్రతి వారం ఇది నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములే. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమ బాటలో నడవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయని పేర్కొన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ చక్కదిద్దామని ఇప్పటికే ఎన్నోసార్లు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంపై నారా చంద్రబాబు నాయుడు సర్కార్ మరింత దృష్టి సారించింది. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు తిరుమలలో లడ్డు, ఉచిత అన్నప్రసాదాల నాణ్యతలో ఎలాంటి రాజ్య పడకూడదని నిర్ణయించింది. భక్తులకు మంచి రుచితో కూడిన ప్రసాదాలు అందించాలని కీలక చర్యలు చేపడుతోంది. తాజాగా తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో అధికారులు, డైరీ నిపుణులతో టీటీడీఈఓ జె శ్యామలరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీవారి లడ్డు నాణ్యతను మరింత పెంచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లడ్డు తయారీలో వినియోగించే నెయ్యి విషయంపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. నాణ్యమైన నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన నెయ్యిని ప్రస్తుతం పరీక్షిస్తున్న విధంగా కాకుండా మరింత అత్యాధునికంగా సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా పరీక్షించాలి వంటి అనేక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే అందుకు తీసుకోవాల్సిన చర్యలు తెలపాలని అధికారులకు సూచించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి 10 ఏళ్లు దాటింది. మొన్నటి వరకు 2 తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండగా, ఇక నుంచి నగరం తెలంగాణకు మాత్రమే రాజధాని కాగా, ఏపీ తెలంగాణ మధ్య ఇప్పటికీ కొన్ని విభజన సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే వివాదం కొనసాగుతోంది. తెలంగాణ నుంచి ఏపీకి భారీగా నిధులు రావాల్సిందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఏపీ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం ఆ రాష్ట్రం నుంచి ఏపీకి సుమారు 5,170 కోట్లు రావాల్సిందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తులకు సంబంధించి సుప్రీం హైకోర్టులో కేసులున్నాయని మంత్రి వెల్లడించారు. ఆ కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 1,000 కోట్ల ఆస్తులున్న సంస్థల విషయంలో 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా వివాదం కొనసాగుతూనే ఉందన్నారు. ముఖ్యంగా 9, 10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థల విషయంలో విభజన సమస్యలు కొలిక్కి రావడం లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంపిణీ చేసుకోవాల్సి ఉంటుందని, రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉందని మంత్రి నారాయణ వెల్లడించారు. కానీ విభజన అనంతరం ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందాలని తెలంగాణ ప్రభుత్వం కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. 2 రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండడంతో పాటు కర్నూలు నగర సమీపంలోని జగన్నాథగట్టపై ఉన్న టిట్కో గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ప్రభుత్వ అతిథి గృహంలో టిట్కో మరియు శానిటేషన్ సంబంధించిన అధికారులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్
సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు నగరంలోని వీధుల్లో పారిశుద్ధ్యం నిర్వహణ మెరుగ్గా చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ అధిగృహంలో శానిటేషన్ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. డ్రైనేజీలు శుభ్రం చేయడం, చెత్త సేకరణపై చర్చించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా కాలువలు శుభ్రం చేయాలన్నారు. తమ ఫ్యాక్టరీ నుండి ఉచితంగా అందజేస్తున్న హైపో ద్రావణాన్ని తీసుకుని వీధుల్లో పిచికారి చేయాలని ఆదేశించారు. ఏ రోజు ఎక్కడెక్కడ హైపో ద్రావణం పిచికారి చేస్తున్నారో డైలీ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. పారిశుద్ధ్య విభాగంలో సరైన సిబ్బంది లేకపోవడం, ఆర్థిక వనరుల కొరత ఉందన్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్తో మాట్లాడతానని, అవసరమైతే మున్సిపల్ శాఖ మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగర సమీపంలోని జగన్నాథ గట్టుపై 10,000 టిట్కో గృహాలు మంజూరయ్యాయని, ఈ గృహాల కోసం అర్హులైన వారి వివరాలను వార్డ్ వైజ్గా లిస్ట్ యాక్సెస్ ఇవ్వాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. గృహాలు పూర్తికోవడానికి ఇంకా ఎంత నిధులు అవసరమని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలు గృహాల్లో నివసించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో టిట్కో ఎస్సీ రాజశేఖర్, మున్సిపల్ ఎంహెచ్ఓ విశ్వేశ్వరరెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయ రూపురేఖలు మారనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ కమిషనర్ హనుమంతరావు కీలక ప్రకటన చేశారు. 30 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆలయం చుట్టూ మాడవీధులు, రాజగోపురాలు నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రూపొందించే ప్రణాళికతో భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు చేస్తామన్నారు. శనివారం భద్రకాళి అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహామండపంలో దేవాదాయ శాఖ అధికారులతో కలిసి మాడవీధులు, రాజగోపురాల ప్రణాళికలను పరిశీలించారు. కూడా ద్వారా ఆలయ అభివృద్ధికి 30 కోట్లు కేటాయించినట్లుగా అధికారులు వెల్లడించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి కూడా ఆలయ అభివృద్ధికి తగిన సహకారం అందిస్తామన్నారు. మాడవీధుల అభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే వేద పాఠశాల బిల్డింగ్లు కూల్చేశారని, మరికొద్ది రోజుల్లో అన్నదాత సత్రం, ప్రసాదాలు తయారు చేసే పోర్టు భవనాలు కూల్చేస్తారని తెలిపారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయం కొత్త భవన నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు జరిగేలా చూడాలని ఈవో శేషుభారతి హనుమంతరావును కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. ఈరోజు కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు మిథున్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ పర్యటనకు మిథున్ రెడ్డి వెళ్తే గొడవలు జరిగే అవకాశం ఉందనే ముందస్తు సమాచారంతో ఆయనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో మిథున్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగాశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలు సాధిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లో 298.5 కోట్ల వసూలు సాధించింది కల్కి. ఈ వీకెండ్ లో వసూలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోని, దిశా పటాని, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, మాళవికా నాయర్ వంటి స్టార్ కాస్టింగ్ ఈ చిత్రంలో ఉంది. వీరే కాకుండా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, ఆర్జీవి, ఫరియా, అనుదీప్, అతిథి పాత్రలో సందడి చేశారు. ఇక సినిమాలో కాంప్లెక్స్లో సాగే టక టక్కర సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో దిశాబాటని అందాలు, ప్రభాస్ క్యూట్ స్టెప్లు ఆడియన్స్ని ఫిదా చేశాయి. మరి ఈ పాటకి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్టెప్లేస్తే ఎలా ఉంటుంది? కలికి సినిమాలో వనరులన్నీ కలిగిన కాంప్లెక్స్కి భైరవ రోక్సీ వెళ్ళినప్పుడు ఈ పాట వస్తుంది. అక్కడ వారు చూసిన వింతలు, విశేషాలకి ఎలా ఫీల్ అయ్యారనే దానిపై ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట యూట్యూబ్లో రిలీజ్ అయినప్పటి నుంచి రికార్డ్ వ్యూస్ వస్తున్నాయి. ఇక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ పాట కనిపిస్తోంది. తాజాగా ఈ పాటకి హీరో మోహన్ లాల్ స్టెప్ వేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తొలిసారి వరల్డ్ కప్లో ఫైనల్ చేరిన సౌత్ ఆఫ్రికా ఓవైపు, వరుసగా 2 సార్లు ఐసీసీ ఫైనల్లో ఓడి 3 సార్లు ఎలాగైనా సరే కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉన్న టీమిండియా మరోవైపు. కోహ్లీ, అక్షర్ పటేల్ రాణించడంతో దక్షిణాఫ్రికా ముంగిట 177 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది భారత్. క్లాస్ 10 విజృంభణతో 15 ఓవర్లు ముగిసేసరికి 147కి 4 వికెట్లతో విజయానికి చేరువైంది. సౌత్ ఆఫ్రికా 15 ఓవర్లలో 24 పరుగులు పిండుకున్న దక్షిణాఫ్రికా మరో 5 ఓవర్లలో 30 రన్స్ చేస్తే సార్ తొలిసారి వరల్డ్ కప్ గెలిచే అవకాశం. కానీ ఈ దశలో భారత బౌలర్లు అద్భుతం చేశారు. చూస్తున్నది కళా నిజమా అనేలా అర్ధరాత్రి పూట టీవీల ముందు అతుక్కుపోయిన కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ప్రదర్శనతో జట్టును విజయ తీరాలకు తీసుకెళ్లారు. తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని చెప్పారు. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఛాన్స్ ఉందని వెల్లడించారు. అల్పపీడన ప్రభావం ఏపీలోని కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోని ఉత్తర జిల్లాలపై ఉంటుందన్నారు. నేడు ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. నల్గొండ, మహబూబ్
మహబూబ్నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో ఉదయం ఆకాశం మేఘావృతం ఉంటుందని, సాయంత్రానికి వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.